Amendment Bill 2019. Minister, moving the motion. Adhyaksha, I beg to move for leave to introduce the Andhra Pradesh Electricity Laws, Andhra Pradesh Amendment Bill 2019. Motion moved. The question is the Andhra Pradesh Electricity Laws, Andhra Pradesh Amendment Bill 2019 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against the, please say no. Ayes have it. The motion is carried and the bill is introduced. Ippudu budget discussion. General ga mana jariginatuvanti dantlo Bhuche Chaidru garu 40 nimshalu matladaru. Dharmana Prasad Rao garu 40 nimshalu matladaru. Ambati Rambabu garu 55 nimshalu matladaru. Kabatti as according the time available, numbers prakaram ikkada manaki time share ivvabadutundi meeku. Ippudaithe మొత్తం టోటల్గా మీకు వచ్చినటువంటి టైం 57 మినిట్స్ మీకు అయిపోయింది కాబట్టి 8 నిమిషాలు ఉంది మాట్లాడి చూద్దాం నేను అదే చెప్పాను కదా మిమ్మల్ని మీరు ఎందుకో ఇదవుతుంది మీరు మాట్లాడండి స్టార్ట్ చేయండి చూద్దాం కే పార్థసారథి గారు అధ్యక్ష మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఆర్థిక మంత్రి గారు రాజేంద్ర గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష మా ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉండేవాళ్ళు అధ్యక్ష మాకు మనం ఏదైతే చేయగలమో అదే ప్రజలకి చెప్పాలి తప్పితే అధికారం కోసం మోసపూరితమైన మాటలు వద్దు అని ప్రతిసారి కూడా చెప్పేవాళ్ళం అధ్యక్ష మాలో చాలామంది అనుకుంటూ ఉండేవాళ్ళం ఏంటి జగన్ అన్న ఇట్లా అంటున్నారు ముందు మనం అధికారంలోకి రావాలి కదా చంద్రబాబు నాయుడు చూడండి రైతు రుణమాఫీ అన్నాడు మహిళా రుణమాఫీ అన్నాడు ఇప్పుడు చేస్తున్నాడా మనం కూడా అట్లాగే చేద్దామని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉండేవాళ్ళం అన్న ఎదురుగుండా చెప్పే ధైర్యం లేకపోయినా వెనకాల అనుకుంటుండేవాళ్ళం కానీ ఆయన ఏ రోజు కూడా అధికారంలోకి రావటం కోసమే మన హామీలు ఇవ్వాలనే దృక్పథంతో ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏ ఒక్కరోజు కూడా ఆలోచించకపోవటం జగన్ అన్న గారి ప్రత్యేకత అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత అని చెప్పేసి మీ అందరికి మనం చేస్తున్నాను అధ్యక్ష ఎవరు అధికారంలో ఉన్నా కూడా బడ్జెట్ ఫిగర్స్ ఒక 10% 20% అటు ఇటు మారుతాయేమో కానీ ఎప్పుడు ఒకటే సేమ్ ఉంటాయి అధ్యక్ష కానీ ఈ అంకెల్ని ఎవరికి కేటాయించాలి ఎవరికి వినియోగించాలి ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఏ వర్గాలకి మేలు చేయాలి అనేది నాయకుడి యొక్క మనస్తత్వం మీద నాయకుడి యొక్క దృక్పథం మీద ఉంటుందనేది నేను మీ అందరికీ సవినీయంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎంతసేపు ఆయన పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తల ఎగ్జామిన మీటింగ్లు అని చెప్పేసి కాలయాపన చేశారు ఆయన ఎంతసేపు స్విట్జర్లాండ్ దావోసు లేకపోతే జర్మనీ అని చెప్పేసి మాట్లాడారు కానీ ఈ రాష్ట్రంలో రైతులు ఏమైపోతున్నారు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు దళితుల పరిస్థితి ఏమిటి మైనార్టీల పరిస్థితి ఏమిటి అని ఆలోచించకపోవటం మూలంగా గత 5 సంవత్సరాల్లో ఈ అణగారిన వర్గాలు ఈ రైతు వర్గం అంతా కూడా తీవ్ర అన్యాయానికి గురైందని చెప్పేసి సవినీయంగా మనం చేస్తాం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు నేను ఈ 8 రోజులు చూశాను అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నీకు నా అనుభవం అంతా వయసు లేదు ఇంకా ఏదేదో చెప్తా ఉంటారు అధ్యక్ష ఏనండి సార్ అని అంటూ ఉంటారు అధ్యక్ష నేను అనేది పరిపాలనకి కావాల్సింది కేవలం అనుభవమే కాదు ప్రజల పట్ల రాష్ట్రం పట్ల పేద వర్గాల సమస్యల పట్ల సానుభూతి కావాలి అని చెప్పేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష
చంద్రబాబు నాయుడు గారిలో అటువంటి సానుభూతి లోపించడం మూలంగా గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోని పేద వర్గాలు అన్ని కూడా తీవ్రంగా నష్టపోయినని చెప్పేసి నేను మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. పేద వర్గాలే కాదు, మొత్తం మీద ఆయన స్వార్థపూరిత ఆలోచన కానివ్వండి, లేదా ఆయన తప్పుడు విధానాల మూలంగా కానివ్వండి, ఈ రాష్ట్రం కూడా నష్టపోయిందని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను అధ్యక్ష. మరి ఈ బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళి కానివ్వండి, వారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వారసత్వంగా వచ్చిన పేదల పట్ల సానుభూతి కానివ్వండి, రాష్ట్రంలో సంవత్సరం 3,648 కిలోమీటర్లు చేసిన పాదయాత్ర ద్వారా ఆయన తెలుసుకున్న సమస్యల మూలంగా కానివ్వండి, ఈరోజు ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చారో వాటన్నిటినీ కూడా అమలు చేసే దిశలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టబడిందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ప్రత్యేకంగా ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తిగా నేను వారిని, మరి ఆర్థిక మంత్రి గారిని కూడా ధన్యవాదాలు చెప్తూ అభినందిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్ పేద వర్గాలకే కాకుండా బీసీలు ఎస్సీలు దృష్ట్యా చూస్తే చరిత్రలో ఎవరు కూడా ఇటువంటి బడ్జెట్ని పెట్టలేదని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. బలహీన వర్గాల గురించి ఇంత ఆలోచించిన వ్యక్తి, మీకు తెలుసు అధ్యక్ష, ఈ దేశంలో 50% మంది బలహీన వర్గాలు ఉన్నారు. దురదృష్టం ఏమిటంటే రాజ్యాంగ పరంగా వీళ్ళకి ఈ క్లాసెస్కి ఎటువంటి ప్రొటెక్షన్ లేదనేది మీకు తెలిసిన విషయమే. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు రాగానే బలహీన వర్గాలని చెప్పేసి ఉపన్యాసాల్లో వాళ్ళకి ఏదో తాయిలాలు ప్రకటించి రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసినాయి, కానీ వారి జీవితాల్లో మార్పు ఏ విధంగా తీసుకురావాలని చెప్పేసి ఏ రోజు కూడా ఆలోచించలేదు అధ్యక్ష. మాట్లాడితే మేము సబ్సిడీ లోన్లు ఇచ్చాము, లేదా మేము ఇస్త్రీ పెట్లు ఇచ్చాము, లేకపోతే మేము ఏదో గొర్రెలు గొర్రెలు ఇచ్చాము అని చెప్పేసి చెప్పుకొని సమీపాలు ఇది చేసిన తప్పితే ఎక్కడ కూడా వారి జీవితాల్లో మార్పు రావాలంటే ఏం చేయాలని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ కూడా ఆలోచించకపోవటం బీసీలకి తీవ్ర నష్టం జరిగింది అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన విధానం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మొదలైంది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన పెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, వాటి మూలంగా ఏ విధంగా అయితే బలహీన వర్గాల జీవితాల్లో మార్పు వచ్చిందో అదేవిధంగా ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్ మూలంగా కూడా మరి గొప్ప మార్పులు వస్తాయని చెప్పేసి చెప్తున్నారు మనవి చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మొన్న బుచ్చయ్య గారు మాట్లాడుతూ బడ్జెట్ బుక్ను చూపించి ఇదేదో YSRCP మేనిఫెస్టో లాగా ఉందని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. అంటే TDLPలో బడ్జెట్ బుక్ యొక్క కవర్ గురించి ఆలోచించారు చర్చించారు, కానీ దాంట్లో బలహీన వర్గాలకి ఎప్పుడూ లేని విధంగా ఏ విధంగా మేలు జరిగిపోతుందని చెప్పేసి చర్చించకపోవటం వాళ్ళ భావదారిద్ర్యానికి మచ్చుతునకని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను అధ్యక్ష. దాంట్లో బలహీన వర్గాలకి ఆ తెలుగుదేశం పార్టీ 15 సంవత్సరాల్లో కానివ్వండి, లేకపోతే ఇతర ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కానీ ఎవరు ఆలోచించని రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విషయం అందరికీ కూడా తెలిసింది అధ్యక్ష. మొత్తం మీద ఈ బడ్జెట్ మరి జగన్ అన్న ఆలోచన ధోరణికి, మరి ఆయనకి బలహీన వర్గాల పట్ల ఉన్న కమిట్మెంట్కి అర్థం పడుతుంది అధ్యక్ష. ఏదైతే గత ఎన్నికల్లో ప్రజలకి హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా మొట్టమొదటి బడ్జెట్లోనే ప్రవేశపెట్టడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి బీసీల పరంగా చూస్తే అధ్యక్ష, ఎన్నికల ముందు బీసీ గర్జనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే చెప్పారో వాటన్నిటినీ కూడా దాదాపు 80% 90% కూడా ఈ బడ్జెట్లో పెట్టినందుకు వారిని ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, బీసీల గురించి నేను ఇందాక చెప్పాను, నేను అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పేసి ఒక దంపుడు ఉపన్యాసాలతోనే సమయం గడిపింది, కానీ ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో జరిగిన స్టడీ కానివ్వండి, అసలు బలహీన వర్గాల సమస్యలు ఏమిటి, బలహీన వర్గాలకి మౌలిక సమస్యలు ఏమిటి, ఏం చేస్తే మేలు జరుగుతుందని ఆలోచన చేసింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మనం నేను మీరు కూడా వేరే పార్టీలు ఉన్నారు, నేను కూడా వేరే పార్టీలు ఉన్నాను అధ్యక్ష. ఏ పార్టీ కూడా బలహీన వర్గాల గురించి ఒక కమిటీ ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బలహీన వర్గాలు ఎవరు, మనకి కొన్ని తెలియని పేర్లు కూడా ఉన్నాయి అధ్యక్ష బలహీన వర్గాల్లో.
వాళ్ళందరినీ కూడా ఒక చోటకి చేర్చి ఏమిటి మీ సమస్య, ఏమి చేస్తే మీకు మీ జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి ఒక సమాచారాన్ని మొత్తం తీసుకొచ్చి ఒక రిపోర్ట్ తయారు చేపించి దాని ఆధారంగా బీసీ గర్జన సమావేశం ఏర్పాటు చేశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో చెప్పారు అధ్యక్ష బీసీలకి ఏటా 15,000 కోట్లు సప్లాన్ ఇస్తానన్నారు అధ్యక్ష. మరి పక్కాగా ఉప ప్రణాళిక అమలు చేస్తాము, బీసీలో ప్రతి కులానికి కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్నారు అధ్యక్ష. మొన్న ఎవరో మాట్లాడుతూ విన్నాను నేను, ఏమిటి కార్పొరేషన్ అని చెప్పేసి. వాళ్ళకి ఏమర్థమైంది అధ్యక్ష, బలహీన వర్గాల మనోభావాలు ఏమిటో, బలహీన వర్గాలు ఏ విధంగా అవమానాలు పడుతున్నారో సమాజంలో వారికి అర్థం కాదు కాబట్టి ఈ 139 ఈ కార్పొరేషన్లు కూడా వాళ్ళకి ఏదో పిచ్చి కాగితాలాగా అర్థం అవుతుంది అధ్యక్ష. వాళ్ళకి సమాజంలో ఆ అవమానాలు ఎదుర్కొంటే కానీ వాళ్ళకి అర్థం కాదు అధ్యక్ష. ఎందుకంటే ఈ బడ్జెట్ ఒక ప్రజల హృదయాలు తెలిసిన ఒక వ్యక్తి ప్రవేశపెట్టిన బడ్జెట్ కానీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదు అధ్యక్ష. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుకుంటాడో అటువంటి వ్యక్తి ప్రవేశపెట్టిన బడ్జెట్ కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. మరి అదేవిధంగా 139 కార్పొరేషన్లకి ప్రత్యేక నిధులు ఇస్తారు, బీసీలకి రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తారన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదంలో 50% ఇస్తారన్నారు అధ్యక్ష. అధ్యక్ష ఎప్పుడో ఊహించాం అధ్యక్ష, నేను కూడా ఇంత అసెంబ్లీలో చెప్తాను ప్రజావేదికల మీద బీసీల గురించి ఎస్సీల గురించి ఇంత మాట్లాడతాను కానీ నియోజకవర్గం వచ్చేదానికి మాత్రం ఎక్కడో ఒక చిన్న భయం అధ్యక్ష. మొత్తం బీసీలకి ఇస్తే రేపు ఎన్నికల్లో మాకు చేరేమో అని చెప్పేసి. కానీ ధైర్యంగా బీసీల ఇది హక్కు, బీసీలకి మన చట్టసభలు పక్కన పెట్టండి, అన్ని నామినేటెడ్ పదవుల్లో కూడా 50% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఎప్పుడైనా ఊహించాం అధ్యక్ష, కాంట్రాక్టుల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వచ్చని చెప్పేసి మీరు కానీ మీరు 6 సార్లు చేశారు అధ్యక్ష, చాలా సీనియర్, మా తండ్రి గారితో కూడా చేశారు, రాజ్ రెడ్డి గారితో చేశారు. ఎప్పుడన్నా కనీసం అసెంబ్లీ లాబీల్లో కానీ రాజకీయ నాయకుల మధ్య కానీ ఏ రోజన్నా చర్చ వచ్చింది అధ్యక్ష కాంట్రాక్టుల్లో కూడా బీసీలకి దళితులకి 50% రిజర్వేషన్ ఇవ్వాలని? ఈరోజు మా జగన్ అన్న తీసుకొచ్చారు అధ్యక్ష, దానికి నిజంగా ప్రతి బీసీ నిరుద్యోగ యువకుడు కూడా వారికి ధన్యవాదాలు తెలిపి నమస్కారాలు తెలియజేస్తారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష మీ అందరికి కూడా తెలుసు, అందరు ఎమ్మెల్యేలు కూడా నామినేషన్స్ మీద కొన్ని కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మనం ఇస్తూ ఉంటాం కార్యకర్తలకు కానివ్వండి లేకపోతే అభిమానులకు కానివ్వండి. ఎక్కడ కూడా బీసీలకు ప్రత్యేకంగా ఇద్దామంటే ఆ ఒక ఊరు ఉంటుంది అధ్యక్ష, ఆ ఊరు వెళ్ళంగానే మనకు 5 సంవత్సరాలు రాజకీయంగా ఎవరో ఒక అగ్రవర్ణాల వాళ్ళు ఎవరో మనకు ఉపయోగపడి ఉంటారు, మనం వాళ్ళని కాదని చెప్పేసి బలహీన వర్గాలకి ఇచ్చే ఆలోచన కూడా మనం చేయలేము అధ్యక్ష. మన బలహీన వర్గాల గురించి ఆలోచన చేసినా కూడా కాంట్రాక్టులు మాత్రం ఇవ్వలేని పరిస్థితి, అటువంటి పరిస్థితుల్లో వారికి అన్యాయం జరుగుతూ వస్తుంది అధ్యక్ష. ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు అయింది అధ్యక్ష, దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ బలహీన వర్గానికి సంబంధించిన ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉన్నాడు లేదు ఒక పెద్ద పారిశ్రామికేత్త ఉన్నాడు అని చెప్పేసి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈరోజు 70 సంవత్సరాల తర్వాత కూడా మనం ఉన్న అధ్యక్ష. దీనికి కారణం ఈ వర్గాల వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి కానీ రాజకీయ నాయకుల తరపు నుంచి కానీ ఎటువంటి అండదండ లేకపోవడం మూలంగానే ఇటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నామినేటెడ్ కాంట్రాక్టులో నామినేషన్ కాంట్రాక్టులో కూడా 50% ఇస్తా ఉన్నారో, కొన్ని వేల మంది నిరుద్యోగ యువతి యువకులకి యువతకి ఈ కాంట్రాక్ట్ ద్వారా ఎంతో కొంత ఉపాధి లభిస్తుంది, దీంట్లో ఎంతో కొంతమంది పై స్థాయికి వెళ్ళి మొత్తం బీసీ సమాజం ఎస్సీ సమాజం ఎస్టీ సమాజం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పేసి నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉండదు అధ్యక్ష, బీసీలంతా మా ఓట్ బ్యాంకు, బీసీలు మాకే ఓటేస్తారు, బీసీలు ఇంకెవరికి ఓటేయరని చెప్పేసి వాళ్ళు చెప్పుకు వాళ్ళ ఓటు బ్యాంకుగా భావిస్తారు అధ్యక్ష. ఈరోజు తెలుగుదేశం పార్టీ మనుగడ సాధిస్తుందంటే అది ఎన్టీ రామారావు గారి ఫోటో, వాళ్ళకి బలహీన వర్గాల అన్నమూలంగా ఇన్ని రోజులు చేసింది అధ్యక్ష. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు చేశారో, ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి లేదు ఆరోగ్యశ్రీ కానివ్వండి, వీటి మూలంగా బలహీన వర్గాల్లో చాలా మార్పు వచ్చి మరి వాళ్ళంతా కూడా రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులయ్యారు అధ్యక్ష. మరి ఇన్ని సంవత్సరాలు బీసీలు ఎస్సీలను చెప్తున్న తెలుగుదేశం పార్టీ ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బడ్జెట్స్ని చూస్తే అధ్యక్ష
2014-15 లో 6001 కోటి కేటాయిస్తే వాళ్ళు ఖర్చు పెట్టింది 4224 అధ్యక్ష కోట్ల అధ్యక్ష అంటే 30% కోత విధించేశారు అధ్యక్ష. అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద 1274 కోట్లు కేటాయిస్తే 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష అంటే 61% కోత అధ్యక్ష. అదేవిధంగా 2015-16 తీసుకుంటే అధ్యక్ష 6656 కేటాయించారు 5600 మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష 16% కోత అధ్యక్ష. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా కోతలు కోసుకుంటూ ఆఖరికి అధ్యక్ష 2018-19 13,099 కోట్లు పెట్టారు అధ్యక్ష. గత ఎన్నికల్లో ఏం చెప్పారు అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మేము అధికారంలోకి రాగానే బీసీ సప్లైన్ తీసుకొస్తాము, సంవత్సరానికి 10,000 కోట్లు ఇస్తామని చెప్పేసి చెప్పిన తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క సంవత్సరం అయినా సరే బీసీలకి ఆ సప్లైన్ని కేటాయించారేమో చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఏ ఒక్క సంవత్సరం కూడా అంటే 5 సంవత్సరాల్లో 50,000 కోట్లు ఇవ్వాల్సిన వాళ్ళు మొత్తం 5 సంవత్సరాలు తీసుకుంటే కనీసం ఒక 16,000 కోట్లు కూడా ఇవ్వకోకుండా బీసీలకి వెన్నుపోటు పొడిచారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను అధ్యక్ష. ఆఖరికి ఎన్నికల సంవత్సరంలో 13,099 కోట్లు కేటాయించి 5,334 కోట్లు రివైజ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఖర్చు పెట్టారంటే ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కోరుతున్నారు అధ్యక్ష. అంటే 60% కోత విధించారు అధ్యక్ష. ఈరోజు మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 13,674 కోట్లు కేటాయించి బలహీన వర్గాలకి బలహీన వర్గాల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే విధంగా మేము ఈరోజు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టాము అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఏదైతే ఎన్నికల ముందు చెప్పామో దాన్ని ప్రతిదీ కూడా అమలు చేసే విధంగా కూలంకుషంగా ఏదో వేగ్గా కాకుండా ఇన్ని కోట్లు ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకోకుండా ప్రతి కులానికి కూడా ఏ విధంగా మేలు చేయాలి అని చెప్పేసి విధంగా ఆలోచించాం అధ్యక్ష. బలహీన వర్గాలకి చెప్పాము అధ్యక్ష 15,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి తెలుసు, అది వెల్ఫేర్ స్కీమ్స్ సప్లైన్ 15,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి ఆ రోజు ప్రకటించాం అధ్యక్ష. 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు కేటాయిస్తామని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అధ్యక్ష. దానికి అనుగుణంగా బీసీ సప్లైన్ ప్రకారం బీసీ సంక్షేమానికి, ఇందాక సంక్షేమం గురించి చెప్పాను అధ్యక్ష, బీసీ సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి 15,061 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి నేను మనం చేస్తున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా ప్రతి కులానికి కూడా మేలు చేయాలని ఆలోచన చేశాం అధ్యక్ష. అధ్యక్ష, నాయీ బ్రాహ్మణులకి సంవత్సరానికి 10,000 ఈ సందర్భంగా ఒకటి నాయకుడు కూడా గుర్తు చేయదలుచుకున్నాడు అధ్యక్ష. బీసీ గర్జనలో నాయీ బ్రాహ్మణులకి చేనేత కార్మికులకి ఏ విధంగా ఆర్థిక సాయం చేసేదో ప్రకటించారు అధ్యక్ష. ఆ ఫ్లోలో కానివ్వండి స్పీచ్లో కానివ్వండి రజకుల గురించి స్పెసిఫిక్గా చెప్పలేకపోయారు అధ్యక్ష. తర్వాత జరిగిన మీటింగ్లో నేను అధ్యక్షుడు మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే అయ్యో అట్లా జరిగిందని చెప్పేసి వెంటనే 10,000 రూపాయలు రజకులకు కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించారు అధ్యక్ష. అంటే బలహీన వర్గాలకి చేయాలనే తాపత్రయం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈ సందర్భంగా ఒకటి కూడా గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష. గత సంవత్సరం నాయీ బ్రాహ్మణులు అందరూ కూడా దుర్గగుడిలో పనిచేసేవాళ్ళు ఒక ధర్నా చేశారు అధ్యక్ష. మాకు సరైన ఆదాయం రావటం లేదు, మంచి రోజుల్లో అయితే భక్తులు గుడికి వస్తే వాళ్ళందరికీ క్షవరం చేయటం మూలంగా కొంత ఆదాయం వస్తుంది, మంచి రోజులు కానప్పుడు అసలు ఒక్కళ్ళు కూడా రారు, ఆ రోజు మాకు ఎటువంటి ఆదాయం లేక మా కుటుంబాలు పస్తుపడే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఒక ధర్నా చేశారు అధ్యక్ష. ఆ ధర్నాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కూడా అటెండ్ అవుతుంది జరిగింది అధ్యక్ష. పోలీసులతో వాళ్ళ మీద జులుం చేశారు, వాళ్ళని కొంతమందిని లాఠీలతో కొట్టించారు. ఆఖరికి మేము ఒక సాయంత్రం దాకా ధర్నా చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మంత్రి సరే చర్చలకు రండి అని చెప్పేసి సెక్రటరీకి పిలిపించారు అధ్యక్ష. సరే ఆ మంత్రి గారు మాట్లాడిన తర్వాత బయట ముఖ్యమంత్రి గారు బయటకు వస్తుంటే చూసి వాళ్ళందరూ కూడా ఎగబడ్డారు అధ్యక్ష. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మన సమస్య చెప్పుకుందాం అని చెప్పేసి వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళారు అధ్యక్ష. ఏం చేయాలి అధ్యక్ష, ఒక నిజంగా ప్రజల సమస్యల గురించి సానుభూతి ఉన్న ఏ నాయకుడైనా సరే చేసేది ఏంటి అధ్యక్ష,
అవసరమైతే ఒక రెండు నిమిషాలు కారు ఆపి దిగైనా సరే మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుని దాన్ని ఏ విధంగా పరిష్కరించాలో సంబంధిత మంత్రినో సంబంధిత అధికారినో పిలిచి చెప్పాల్సింది. పోయి ఏమన్నారో తెలుసా అధ్యక్ష? ఎవరు రానిచ్చారో దేవాలయం లాంటి ఈ సెక్రటేరియట్లకి, అంటే దేవాలయాల్లోకి బలహీన వర్గాలు రాకూడదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ విధాన అధ్యక్ష, బలహీన వర్గాలు ఈ దేవాలయం లాంటి బలహీన దీంట్లోకి నాయబ్రాహ్మణ్ వీళ్ళని ఎవరు రానిచ్చారని చెప్పేసి వాళ్ళ మీద చేశారు అధ్యక్ష. ఆ విధంగా అంటమే కాకుండా మీ తోకలు కత్తిరిస్తారు ఏంటి మీరు మాట్లాడేది అని చెప్పేసి గద్దిచ్చారంటే బలహీన వర్గాలంటే ఎంత అసహనం ఆ నాయకుడికి ఉందో, బలహీన వర్గాల సమస్యలంటే ఎంత చులకన భావన ఉందో ఒకసారి ఆలోచించామని చెప్పేసి తెలుగుదేశం శాసనసభకు కూడా నేను ఒకసారి మనవి చేస్తాను అధ్యక్ష. బలహీన వర్గాలంటే మీకేళ్ళ తాబేదారులు అధ్యక్ష, ఇన్ని సంవత్సరాలు నిజంగా చెప్పాలి అధ్యక్ష, నాయబ్రాహ్మణులు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకలాగా ఉన్నారు అధ్యక్ష. ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళు మేము కూడా చూస్తా ఉన్నాం, చాలా మంది చూస్తూ ఉంటాం కాన్స్టిట్యూన్సీలో. వాళ్ళు ఎప్పుడు కూడా ఏమంటే మేము తెలుగుదేశమే అనేవాళ్ళు కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వచ్చేవాళ్ళు కాదు అధ్యక్ష. కానీ అటువంటి కమ్యూనిటీని వాళ్ళు న్యాయమైన సమస్య వాళ్ళు ఏమడిగారు అధ్యక్ష? పని లేని రోజుల్లో మాకు కనీసం కుటుంబం తినటానికి కూడా లేదు, మాకు ఒక కనీస వేతనం ఎంతో కొంత ఒక 10,000, 12,000, 15,000 ఆర్థిక సాయం చేయమని చెప్పేసి వెళితే మీ తోకలు కత్తిరిస్తాను, మిమ్మల్ని ఈ దేవాలయం లాంటి గుళ్ళోకి ఎవరు రానిచ్చారని చెప్పేసి అంటే తెలుగుదేశం పార్టీ యొక్క విధానం ఏమిటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి కూడా మనం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా చేనేత కార్మికులకు అధ్యక్ష 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేస్తాను అధ్యక్ష. ఇవన్నీ కూడా అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీ మహిళ అధ్యక్ష అందరూ కూడా చేనేత కార్మికులు తీసుకుంటే ఆ మగ్గాల్ని తొక్కి మోచేతులు మోకాళ్ళు కూడా పోయి ఉంటారు అధ్యక్ష మహిళలు. అదేవిధంగా రజకు సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు, వాళ్ళు పాపం మోటలు వీపు మీద వేసుకుని కాలువలకో లేకపోతే దోబీ ఘాట్లకు వెళ్ళి వాళ్ళ జీవితాంతం కూడా కొట్టి మరి అవయవాలన్నీ కూడా బలహీనపడే పరిస్థితిలో ఉంటాయి అధ్యక్ష. వాళ్ళ గురించి ఆలోచించాడు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో ఒక పెన్షన్ ఇచ్చేద్దాం, ఏదో ఒక సబ్సిడీ లోన్ ఇచ్చేద్దాం అని చెప్పేసి ఆలోచించలేదు అధ్యక్ష. వాళ్ళకి ఏ విధంగా మనం ఆదుకోవాలి, వాళ్ళు వృత్తిరీత్యా ఏ విధంగా నష్టపోతున్నారు, ఆరోగ్యపరంగా ఏ విధంగా నష్టపోతున్నారని చెప్పేసి బీసీ మహిళలందరికీ కూడా 75,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రకటించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఇందరికి అడిగారు ఏం చేస్తారు బీసీ కార్పొరేషన్తో, ఊరిని ఏదో నాటకం వేస్తున్నారని చెప్పి చెప్పారు. ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఈ 75,000 రూపాయలు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా పంపిణీ చేసే గొప్ప కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేయబోతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా మైనార్టీ సంక్షేమ అధ్యక్ష, వీళ్ళు చెప్తారు మైనార్టీలకి మేమేదో చేశాం, మైనార్టీల ఆత్మీయ సదస్సు. తెలుగుదేశం పార్టీకి దురదృష్టం ఏంటంటే ఎన్నికల్లో గుర్తుకొస్తారు, ఎన్నికల ముందు గుర్తుకొస్తారు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈ మిగతా పీరియడ్లు అంతా కూడా వీళ్ళు అసలు గుర్తుకు కూడా రారు అధ్యక్ష. ఇటీవల గత సంవత్సరం అంత ముందు సంవత్సరమో ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి గత ప్రభుత్వ నాయకుడు గుంటూరులో ఒక ఆత్మీయ సదస్సు మైనార్టీ ముస్లింల ఆత్మీయ సదస్సు అని మీటింగ్ పెట్టారు అధ్యక్ష. సామాన్యంగా ఏ పార్టీ పెట్టుకున్నా ఆ పార్టీ అభిమానులందరూ కూడా వెళ్తారు అధ్యక్ష, జిందాబాద్లు కొడతారు, ఓహో వాహాకారాలు మనందరికి తెలిసినాయి. కానీ దాంట్లో కొంతమంది నంద్యాల నుంచి వచ్చిన ముస్లిం యువకులు రాజకీయాలతో సంబంధం లేకోకుండా ముస్లిం సంక్షేమం గురించి ముస్లిం అభివృద్ధి గురించి ఆలోచించే ఒక 4 యువకులు నంద్యాల ప్రాంతం నుంచి ఆ మీటింగ్కి వచ్చారు అధ్యక్ష. మీటింగ్ వస్తే సరే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అన్నీ కూడా విన్నారు అధ్యక్ష. విన్న తర్వాత వాళ్ళు లెగిసి ముఖ్యమంత్రి గారు, అంటే ఆనాటి ముఖ్యమంత్రి అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాలు గడుస్తుంది, ఒక్క మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు, చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందా మైనార్టీ లేని మంత్రివర్గం ఈ రాష్ట్రంలో ఉందా అని చెప్పేసి ప్రశ్నించారు అధ్యక్ష. అదేవిధంగా ఇమాములకి మౌజంలకి మీరు జీతాలు పెంచుతానన్నారు, మీరు ఇప్పటి వరకు కూడా మీరు జీతాలు పెంచలేదు అని చెప్పేసి ప్రశ్నించారు అధ్యక్ష. ఏం చెప్పాలి అధ్యక్ష? లేదు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్లో నేను విన్నాను, పేపర్లో చూశాను అధ్యక్ష, మా మైనార్టీ నాయకుడు ఒకతను ఎన్నికల్లో ఓడిపోతే మైనార్టీ సోదరులందరూ వెళ్తే లేదు అతన్ని ఏదో ఒక విధంగా రాజకీయంగా నేను పైకి తీసుకొస్తానని చెప్పేసి ఆయన మైనార్టీలకి హామీ ఇస్తే చాలా సంతోషపడ్డారు అధ్యక్ష. కానీ అక్కడ ఏం జరిగింది అధ్యక్ష? ఇవ్వలేదు, ఇవ్వకపోతే సరే నెక్స్ట్ ఇస్తున్నాను బాబు, పలానా వ్యక్తికి ఇస్తున్నాను లేకపోతే తప్పకుండా ఇస్తానని చెప్పి చెప్పాలి, మౌజంలకి ఇమాములకి పెంచుతున్నాం నెక్స్ట్ బడ్జెట్లో ఇస్తామని చెప్పి చెప్పాలి, అట్లా చెప్పలేదు అధ్యక్ష. మీ తోక కత్తిరిస్తానో తోలు తీస్తానని చెప్పేసి వాళ్ళని పోలీసులకు పట్టించి ఏం కేసులు పెట్టారో తెలుసు అధ్యక్ష? దేశ ద్రోహ కేసు అధ్యక్ష. ఇంతకంటే కూడా సిగ్గు చేయడం ఉంటుంది, ఒకసారి ఆలోచించేయండి అధ్యక్ష. దేశ ద్రోహ కేసు,
మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇక్కడికి వచ్చారని చెప్పేసి పోలీసులు కేసు పెట్టారు అధ్యక్ష అతని మీద, వాళ్ళ మీద, నలుగురి మీద. వాళ్ళ నలుగురిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విపరీతంగా కొట్టి వాళ్ళు జైల్లో పడేశారు అధ్యక్ష. ఎంత ఘోరం ఒకసారి ఆలోచించేయండి అధ్యక్ష. మరి మా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి